కార్బెట్ మ్యూజియం దగ్గరకు వచ్చినాం. ఇది బౌలింగ్ గ్రీన్ అనే సిటీ కెంటకీలో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు రేసింగ్ కార్, వింటేజ్ రేసింగ్ కార్స్ మ్యూజియం ఉంది. సో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. మనకు మ్యూజియంలోకి ఎంట్రన్స్ కాస్ట్ వచ్చేసి $15 పడ్డది, అంటే అప్రాక్సిమేట్లీ 1000 rupees. ఇప్పుడు మనం చూసేది అన్ని కోర్వెట్ స్పోర్ట్స్ కార్స్ ఇవి. సో కస్టమర్స్ అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు ఇక్కడికి వచ్చి పికప్ చేసుకుంటారు. సో పికప్ కోసం అని చెప్పేసి ఇక్కడ ముందట స్టార్టింగ్ ఏరియాలో పెట్టారు. ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి $65,000 పడుతుంది, అండ్ యావరేజ్గా $80,000. సో మనం ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 50 lakhs పడుతుంది ఒక ఈచ్ కార్కి. సో ఇక్కడ మీరు చూడవచ్చు కస్టమర్ వచ్చి పిక్ చేసుకున్నారు కార్ని. బ్యాక్ సైడ్ మీరు చూసేది కార్వెట్ స్టోర్. అక్కడ కార్వెట్ బ్రాండ్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాకెట్స్, టీషర్ట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. చూసేది 1953 మోడల్ కార్. అప్పట్లో కార్ డిజైన్ ఎలా ఉందో చూడవచ్చు. ఇప్పుడు మనం చూసేది 1951 స్పోర్ట్స్ మోడల్ కార్. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $925, అంటే అప్రాక్సిమేట్ ఒక 75,000 rupees ఉంటుంది అంతే. కానీ ఇప్పుడే వర్త్, ప్రజెంట్ వర్త్ వచ్చేసి అట్లీస్ట్ 1 million ఉంటుంది. మనకు పక్కన 1947 మోడల్ కార్ ఉంది, అండ్ దీని కాస్ట్ వచ్చేసి $2,200, అండ్ మైలేజ్ వచ్చేసి అప్పట్లోనే 27 miles per gallon. కార్స్ ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయి కదా, నాకు కూడా సేమ్ ఫీలింగ్. సో చూడవచ్చు మీరు ఎంత క్లాసిక్ ఉన్నాయో అప్పట్లోనే కార్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి 1957 మోడల్ కార్, అండ్ అప్పట్లో మనకి గ్యాస్ స్టేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ 1973 కార్ చూడవచ్చు మనం, అండ్ కార్ ఇంజిన్ కూడా. ఇది వచ్చేసి ఫ్రంట్ ఇంజిన్. ఇప్పుడు ఇంకొన్ని రేసింగ్ కార్ చూద్దాం మనం. ఇక్కడ కార్స్తో పాటు అప్పట్లో కార్ రేసర్స్ వాళ్ళ ఐటమ్స్ కొన్ని ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు వాళ్ళ గుర్తుగా, షూస్, వాచెస్, ఇట్లా వెహికల్లో కానీ. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద కార్స్ 1980 మోడల్ కార్స్, అండ్ వీటి స్పీడ్ వచ్చేసి 270 miles per hour. అప్రాక్సిమేట్గా 430 kilometers 1 hour వెళ్ళిపోవచ్చు ఈ కార్లలో.
ఏంది ఆల్ ఆఫ్ అ సడన్ డ్యామేజ్ కార్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? సో ఈ కార్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫిబ్రవరి 2014లో మ్యూజియం లోపల సింక్ హోల్ ఒక గొయ్యిలాగా ఏర్పడింది. అలా ఏర్పడి దాంట్లో 8 కార్లు పడిపోయాయి. అండ్ బై ద వే, సింక్ హోల్ ఎలా ఏర్పడుతుందంటే వాటర్ అండ్ లైమ్ స్టోన్ కలిసినప్పుడు కింద వాక్యూమ్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి స్పేస్ క్రియేట్ అయిపోయి అలా మన కేవ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. అండ్ ఫార్చునేట్లీ ఇది మిడ్ నైట్ జరిగింది. అలా జరగడం వల్ల ఎవరు లేరు అక్కడ, సో ప్రాణహాని ఏం జరగలేదు. సో ఈ కార్స్ అన్ని గొయ్యి నుండి బయటకు తీసిన తర్వాత స్క్రాప్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే మ్యూజియంలోనే పెట్టారు ఇక్కడ విజిటర్స్ కోసం అని చెప్పేసి. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల అప్రాక్సిమేట్గా వాళ్ళకి ఒక $3 million లాస్ వచ్చింది. సింక్ హోల్ గురించి చెప్పుడు అయిపోయింది, ఇంకొన్ని కార్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా చూసేద్దాం. ఇక్కడ అన్ని కార్లు మస్తు ఉన్నాయి, కానీ నాకు బెస్ట్ మస్తు అనిపించింది మాత్రం ఈ కారు, 1965 ఇంపాలా కారు. చూస్తే ఎంత క్లాసిక్గా ఉందో చూడండి. 1965 ఇటువంటి కార్ యూజ్ చేసిందంటే అసలు అవసరం. వ్లాగ్ అయిపోయి నీకు వచ్చింది, ఇక మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.